జరిగిన ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి వేవ్ స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా విశాఖ జిల్లాలో ప్రత్యేకించి విశాఖ టౌన్ ఏదైతే ఉందో నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నాలుగు దిక్కుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పట్టు నిలుపుకొని మరి ఇంత వ్యతిరేక వాతావరణంలో కూడా నాలుగు ఎమ్మెల్యేలు గెలుచుకోవటం చాలా సంతోషం అని చెప్పి ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల్లో ఒక ఉత్కంఠభరితమైన ఎన్నిక ఇది. ఎందుకంటే చూసాం మనం రాష్ట్రం మొత్తం కూడా రిజల్ట్స్ కంప్లీట్ అయినాయి, దేశంలో కూడా మొత్తం అన్ని చోట్ల ఫలితాలు ప్రకటించారు. కానీ నార్త్ కాన్స్టిట్యూన్సీలో నిన్న మధ్యాహ్నం 3 గంటలకి ఫలితం అధికారికంగా ప్రకటించడం జరిగింది. నాకు 99లో ఫస్ట్ ఎంపీగా పోటీ చేసిన దగ్గర నుంచి కూడా మరి కారణాలు ఏమైనా కావచ్చు ఒకే చోట మళ్ళీ మళ్ళీ పోటీ చేయకుండా ప్రతి ఎన్నికలకు కూడా నేను ప్లేస్ మారుతూ రావడం జరిగింది. ఒక్కోసారి నా ఆలోచన కావచ్చు, ఒక్కోసారి పార్టీ నిర్ణయం కావచ్చు, ఒక్కోసారి పరిస్థితుల ప్రభావం కావచ్చు. 5 ఎన్నికల్లో ఒకసారి ఎంపీ, 4 సార్లు ఎమ్మెల్యేగా వరుసగా ఇది 21వ సంవత్సరం నాకు రాజకీయంగా. ఈ 5 సార్లు కూడా నేను జిల్లాలో పోటీ చేసినా, నగరంలో పోటీ చేసినా, ఎమ్మెల్యేగా పోటీ చేసినా, ఎంపీగా పోటీ చేసినా ఎప్పుడు కూడా ప్రజలు ఆశీర్వదించారు, అక్కురు చేర్చుకున్నారు. ఇది ఒక రాజకీయ నాయకుడిగా వేరే ఎవరికి కూడా దక్కని అరుదైన రికార్డు. ఇది నాకు మాత్రమే సొంతమైన ఒక అనుభవం. దీనికి ఈ విశాఖ ప్రజల యొక్క రుణం ఎన్ని జన్మలెత్తినా కూడా తీరదు. వాళ్ళకి జీవితాంతం చివరి రక్తం బొట్టు వరకు కూడా విశాఖ ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, విశాఖ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి అలాగే పార్టీ శ్రేణులకి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా వేరే ఒక 2 వ్యక్తులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మరి ఈ ఎన్నికలు మొత్తం కూడా ఎలా సాగాయో మీరు చూశారు. మరి ఒక అజ్ఞాతవాసిగా ఉండి మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఆయన కూడా వ్యక్తిగతంగా అంటే ఒక పార్టీ చీఫ్ ఆ స్థాయి దిగజారి వ్యక్తిగతంగా గంట ఎక్కడున్నా సరే ఓడించాలని చెప్పి ప్రత్యేకంగా పిలిపించారు. అలాగే ఇక్కడ పోటీ చేసిన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే నాకు ఓటేపై కూడా పర్లేదు, ఆ వ్యక్తిని ఓడించాలి అని ప్రత్యేకంగా కాల్ ఇచ్చారు. మరి అటు ప్రత్యేకంగా నా మీద ఫోకస్ పెంచే విధంగా కాల్స్ ఇచ్చి వారు ప్రచారం చేసి నా మీద మరింత అభిమానం పెరిగే విధంగా చేసి నా గెలుపులో పరోక్షంగా సహకరించినందుకు వాళ్ళ ఇద్దరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఏదైతే నార్త్ ప్రజలు నా మీద నమ్మకంతో గెలిపించారో వాళ్ళ అభిమానాన్ని, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ